ఏపీ వ్యాప్తంగా ఖాళీగా పంచాయతీ సర్పంచ్ వార్డ్ మెంబర్ స్థానాల భర్తీకి రేపు పోలింగ్ జరగనుంది. ఈ తరుణంలో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో అగలి మండలంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అగలి మండలంలో రెండు వార్డు మెంబర్ స్థానాలు ఖాళీగా ఉండగా అందులో ఒకటి ఏకగ్రీవం కాగా మరొకటి అగలి పంచాయతీలో రెండో వార్డు స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారానికి ఈరోజు ఆఖరి రోజు కాగా ప్రచార కార్యక్రమంలో 5 మంది గ్రామ వాలంటీర్లు పాల్గొని వార్డులను ప్రలోభపెడుతున్నారు. ఇంటింటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని వైసీపీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఒత్తిడికి గురి చేస్తున్నారు. వాలంటీర్లు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ఫోటోలకు పోజులిస్తున్న అధికారులు నిమ్మకు నిరతిరేకంగా వ్యవహరిస్తున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ విజయ్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ విజయ్. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయి, అక్కడ వాలంటీర్లు పాల్గొని ఓటు వేయాల్సిందిగా అటు ప్రలోభ పెడుతున్నారట్టుగా ఫోటోలతో సహా బయటకు వచ్చిన అధికారులు ఎందుకు స్పందించడం లేదు? గ్రామస్తులు ఏం చెప్తున్నారు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే పంచాయతీ ఎన్నికలు ఉప ఎన్నికలు జరగనున్నాయి పంచాయతీలకి. అయితే ఇది రేపటితో అంటే నిన్నటితో పూర్తి ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో వాలంటీర్ల హావా అయితే పూర్తిగా ఇవి ఉప ఎన్నికల పైన అయితే ప్రభావం చూస్తున్నట్లయితే చూస్తే వాలంటీర్లు తమకున్న అంటే ఏదైతే వార్డులో తనకున్న పవర్ను అడ్డు పెట్టుకొని ఓటర్లను అయితే ప్రలాభాలకు గురి చేస్తున్నట్లే తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులకు ఓట్లు వేయాలంటూ మరీ అయితే వాళ్ళ పైన ఒత్తిడి తెస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే మీరు ఓట్లు వేయకపోతే మీకు రావాల్సిన పథకాలు సైతం మేము ఖర్చు చేస్తామంటూ అయితే వాలంటీర్లు అయితే ఇప్పటికే వాళ్ళకి పూర్తిగా వార్నింగ్ అంటే ఓటర్లకు అయితే హెచ్చరించినట్లయితే తెలుస్తుంది. అయితే మడకశిర మండలం ఆగలి మడకశిర నియోజకవర్గం ఆగలి మండలంలోని రెండవ పంచాయతీ వార్డులో ఈ దృశ్యాలు అయితే చోటు చేసుకున్నాయి. దాదాపు 5 మంది వాలంటీర్లు నిన్న ఎలక్షన్ల క్యాంపెయిన్ లో అయితే పాల్గొనడం జరిగింది. అయితే నిన్నటి రోజున ఆఖరి రోజు కావడంతో పూర్తిగా వాలంటీర్లు అయితే హవా కొనసాగించినట్లు తెలుస్తుంది. అయితే గౌరమ్మ, సుల్తాన్, నాగరాజు, హర్ష, రమేష్ అనే వాలంటీర్లు ప్రత్యక్షంగా ఆ క్యాంపెయిన్ లో పాల్గొని ఓటర్లను అయితే ప్రలోభాలకు అయితే గురి చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వాలంటీర్లు ఫోటోలు పోజులు ఇస్తున్నా కానీ సంబంధిత అధికారులు అయితే పూర్తిగా పట్టించుకోవడం అపాయం అయితే పోలేదు. అంటే రాజకీయ ఒత్తిళ్లకు తలుకిన అధికారులు అయితే పూర్తి ప్రజెంట్ ఏమి చేయలేని పరిస్థితుల్లో అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే పూర్తిగా గ్రామస్తులు సైతం వీటిపైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లకి ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ వాలంటీర్లని ప్రత్యక్ష రాజకీయాలు అంటే క్యాంపెయిన్ లో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసినా కానీ పాల్గొనడంతో అధికారులు ఖచ్చితంగా వాలంటీర్ పై చర్యలు తీసుకోవాలని అయితే డిమాండ్ చేస్తున్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ విజయ్.